శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 27. సత్సంగ మహిమ. ఉన్నదానితో అసంతృప్తి, లేనిదానికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. కోరినవన్నీ లభించిన కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరనప్పుడు వెనకటి సంతోషం కూడా మాయమవుతుంది. అదే నిజమైన దుఃఖము. ఇది రాజు నుండి పేద దాకా అందరినీ నిరంతరం కుంగదీస్తూ ఉంటుంది. ఈ అశాంతి నుంచి తప్పుకునే ప్రయత్నంలోనే మానవుడు సంసారము, ధనము, అధికారము, ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు. కానీ ఆ తపనకు అంతుండదు. దాని వలన చెయ్యరాని వెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇవి అనుభవానికి వచ్చిన నాడు వాటి నుండి తప్పించుకోవటానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందిస్తూ శంకిస్తూ ఉంటాడు. ఇలా దేనికోసమూ తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వలన కానీ రాదు. ఈ సంగతి దృఢంగా తెలియటమే వివేకము. దాని పర్యవసానమే వైరాగ్యము. ఇట్టి తపనకు అశాంతికి కారణము తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వము. అందుకు మార్గం తెలుసుకోవడమే జిజ్ఞాస. ఇందుకోసము జ్ఞానులను ఆశ్రయించటము, సద్గురువు సమాశ్రమము, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనసు లభ్యమైపోతుంది. శరీరము ఆయన సేవకే అంకితమైపోతుంది. అదే గురుభక్తి. దాని వలన జ్ఞానం కలుగుతుంది. దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు, కోరినదంతా పొందినవారు, కృతకృత్యులు, చేయవలసినదంతా చేసినవారు, ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు అని అంటారు. అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది, పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుని, మహాత్ములను ఆశ్రయిస్తారు. శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూశాక దానిని కోరి ఆయనను సేవిస్తారు, సాధన చేస్తారు. బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది. అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటం కోసం కాదు. అందువలన పతనమే కలుగుతుంటే కేవలము తాను బ్రహ్మర్షి అని అంగీకరించనందుకు వశిష్ఠుని నూర్గురు కొడుకులను చంపాడు. ఇది కూడా రాక్షసుల తపస్సును పోలినదే. ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కరలేని స్థితి కలగదు. కనుక వాటిని పొందటం వలన ప్రయోజనము ఉండదని గుర్తించిన వారిలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి పొంగు కొంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు. వారే ముముక్షువులు. మనమిలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించటం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు, కష్టాలు తీర్చుకో చూడటం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగు కుంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆదరించలేరు. ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదెలా? శ్రీ సాయి వంటి సద్గురువు పైన భక్తి శ్రద్ధలు కలగటం ఎంతో అదృష్టము. కానీ అటుపైన పొడుగున మనకు ఆయన తోడుగా ఉండి సరి అయిన మార్గంలో నడిపించాలంటే ఏం చెయ్యాలి? నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. అదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి. అది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు. అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడు కుంగుతూ ఉంటుంది. సద్గురువు సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. ఈలోగా అన్యచింతలు, శంకలు కలిగి మనసు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది. అతిపరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది.